అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు, అమిత్ షా గారిని 2 సార్లు కలిశారు. విషయం ఏమిటి అనేది ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియట్లేదు. ఎవరికి తోచిన కారణాలు వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది ఏమో రాష్ట్రానికి కావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, పోలవరం నిధులు, విభజన చట్టం హామీలు ఇవన్నీ అమలు చేయడానికి వెళ్ళి అడిగారు అని చెప్పి కొన్ని వర్గాలు వాదిస్తుంది. కొంతమంది మాత్రం అమిత్ షానే పిలిపించారు, న్యాయ వ్యవస్థపై దాడి చేయడం సబబు కాదు, అమిత్ షా మందలించడానికి పిలిపించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక మీడియా ప్రచారం చేస్తుంది. సో వాళ్ళిద్దరే లోపల భేటీ అయ్యారు కాబట్టి వాస్తవాలు ఏంటి అనేది బయటకు రాదు. కానీ మనకు ఉన్నదన్నట్టు చెప్పుకోవాలి అంటే, అంటే మనకున్న కామన్ సెన్స్ లేదా ఒక తటస్థ పరిజ్ఞానంతో ఆలోచిస్తే మనకు కొన్ని కీలకమైన విషయాలు. నిజానికి రాష్ట్రానికి కావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు కావాలి అంటే, ఆర్థిక బకాయిలు రాబెట్టుకోవాలి అంటే ఎవరిని కలవాలి? ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రిని కలవాలి లేదా ప్రధానమంత్రి మోదీ గారిని కలవాలి. ఈ రెండింటికి సంబంధం లేకుండా అమిత్ షా దగ్గరికి వెళ్ళి మాకు రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వండి అని అడుగుతారా? హోంమంత్రికి ఆర్థిక విషయాలు అడుగుతారా? అడగరు, అడిగే అవకాశం లేదు. సో అమిత్ షాని కలిశారు అంటే హోంశాఖకు రిలేటెడ్ సంబంధించి ఏమైనా ఉంటే కలవాలి, లేదా రాజకీయానికి సంబంధించి పార్టీలకు సంబంధించి ఏమైనా ఉంటే కలవాలి. సో ఇక్కడ అమిత్ షా గారిని 2 సార్లు కలిశారు అంటే ఖచ్చితంగా రాజకీయ చర్చ, కొంత అంతర్గత చర్చ జరిగిందనేది వాస్తవం. దీనిలో ఆ టైంకి మన రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ మీద దాడి జరుగుతుంది, అలాగే పార్లమెంటు వేదికగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి గారు కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, పార్లమెంటు వేదికగా రాజ్యసభలో వేదికగా న్యాయ వ్యవస్థ మీద కొన్ని విమర్శలు, ఆరోపణలు, వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిశారు. సో ఇక్కడ ఖచ్చితంగా ఇద్దరి మధ్య న్యాయ వ్యవస్థకు సంబంధించి టాపిక్ వచ్చే ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ అమిత్ షా గారు పిలిపిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఈ కొంతమంది వ్యతిరేక మీడియాలు జగన్కి వ్యతిరేక మీడియాలు రాస్తున్నట్టు అమిత్ షా గారే జగన్ని పిలిపించి చివాట్లు పెడితే ఒక కోణం, లేదు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తే న్యాయ వ్యవస్థ కోసం ఫిర్యాదు చేయడానికి వెళ్ళినట్టు. ఇక్కడ ఇంకో కీలకమైన అంశం ఏంటంటే, ఈ న్యాయ వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేయడానికి అవకాశం ఎందుకు అనేది ఒకసారి ఆలోచించుకుంటే, ఒకటి, మొదటిదేమో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో తీర్పులు వస్తున్నాయి. ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఏర్పడిన ఈ 15-16 నెలల్లో సుమారుగా 80 తీర్పులకు పైగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే వీటన్నిటికీ మించి ఆర్థిక నేరస్తుల కేసులను, అంటే నేరారోపణలు, ఆర్థిక నేరాలు చేసిన ప్రజాప్రతినిధుల కేసులను విచారణ త్వరగా పూర్తి చేయాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏర్పాటు చేసే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఉంది. అదే సమయంలో కేంద్రం కూడా ఆ నిర్ణయానికి సుముఖంగా ఉంది. ప్రధానమంత్రి మోదీ గారే హామీ ఇచ్చారు ఇంతకుముందు. సో ఒకవేళ అది అమలైతే చాలామంది ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు నష్టం. జగన్మోహన్ రెడ్డి గారికి నష్టమే, చంద్రబాబు నాయుడు గారికి నష్టమే. చంద్రబాబు నాయుడు గారు చాలా కేసుల్లో స్టేల్ మీద ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేసుల్లో బెయిల్ మీద ఉన్నారు. సో తను ఇప్పుడు సీఎంగా 151 మంది ప్రజామోదంతో సీఎం అయిన తనకు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి విచారణ పూర్తి చేస్తే తనకు ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారిని అడిగే వీలైతే ఉంటుంది. సో ఈ అంశం లేకుండా వాళ్ళిద్దరు భేటీ ముగిసింది అని అయితే మనం అనుకోకూడదు. ఈ అంశము, న్యాయ వ్యవస్థ అంశము, దాంతోపాటు హిందీ దేవాలయాలు, హిందూ దేవాలయాలు, అమిత్ షా గారు అంటే ఫక్తు హిందూ, ఫక్తు బ్రాహ్మణ్, కాబట్టి ఖచ్చితంగా హిందూ దేవాలయాల మీద దాడులకు సంబంధించి కూడా వాళ్ళిద్దరి మధ్య టాపిక్ వచ్చే ఉంటుంది. సో ఇద్దరి మధ్య ఏం జరిగింది, ఆ పర్యవసానాలు ఏమిటి అనేది మనకి ఇప్పుడిప్పుడే బయటకు వస్తాయి. ఆ భేటీ జరిగి 4 రోజులు అయింది కాబట్టి ఒక్కొక్కటి ఆ భేటీలో ఉన్న ఫలితం ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటుంది. న్యాయ వ్యవస్థ మార్పులు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించి కేసులు కావచ్చు, హిందూ దేవాలయాల మీద బీజేపీ వైఖరి కావచ్చు, బీజేపీ ఆందోళనలు కావచ్చు. ఈ అమిత్ షా గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చిన తర్వాత బీజేపీ ఆందోళనలు తగ్గాయి, కొడాల నాని గారి వ్యాఖ్యలు తగ్గాయి, అంటే ఒక రకంగా 2 పార్టీల మధ్య వివాదం సమసినట్టే. సో ఇటువంటి ఫలితాలన్నీ కలయిక జరిగిన 3-4 రోజుల తర్వాతే ఒక్కొక్కటి బయటకు వస్తాయి, ఇప్పుడు వస్తున్నాయి.